ప్రైస్త లాడ్ దేవుడి నామంన మీ అందరికీ శుభములు కలుగునుగాక ఈరోజు వాక్య భాగం మనము ఎజ్రా పుస్తకం నుండి తొమ్మిదవ అధ్యాయం నుండి ధ్యానించుకుందాం ఈ అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాల్ని మన కొరకు రాసి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా ఈ అధ్యాయంలో ఇస్రాయేల్ లో కొంతమంది ప్రజలు కొంతమంది యజ్రా దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తారు ఏంటంటే అధికారులుగా ఉన్నవాళ్ళు ఇస్రాయేల్ ప్రజలలో ముఖ్యులుగా ఉన్నవారు వాళ్ళే ఏం చేశారంటే దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి వాళ్ళు ఆ ఊరి అంటే అన్యజనులైన వారితో వారి పిల్లలకు వివాహాలు జరిపించినట్లుగా చూడొచ్చు అనమాట అయితే ఈ విషయము ఎప్పుడైతే యజ్రా దగ్గరికి తీసుకురాబడిందో ఆ విషయాన్ని బట్టి యజ్రా చాలా బాధపడ్డట్లుగా మనం చూడొచ్చు ముఖ్యంగా ప్రియులారా మనం చాలామంది అనుకుంటూ చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఏంటని అంటే పెద్దలుగా ఉన్నవారు లేకపోతే పాస్టర్లు బోధకులు చాలామంది వాళ్ళ పిల్లల విషయంలో వచ్చినప్పుడు కొన్నిసార్లు అంటే వారు మేబీ వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటో లేకపోతే ఇంకా ఏ విషయము కావచ్చు కానీ కొన్ని విషయాలలో ఖచ్చితంగా ఉండలేకపోతున్నారు దాన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడు నామానికి అవమానం జరుగుతుంది చాలాసార్లు ఏమంటారు కదా అన్యులతో వివాహం జరిగినప్పుడు ఆ పాస్టర్ గారి కూతురే కదా అన్యజనులతో వివాహం చేసుకుంది లేకపోతే ఆ పాస్టర్ గారి యొక్క కుమారుడే కదా అన్యజనులతో వివాహం చేసుకున్నాడు అని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు అయితే ప్రియులారా ఇక్కడ కూడా ఇస్రాయేల్ ప్రజలలో కూడా ముఖ్యులుగా ఉన్నవారు అదే విధంగా చేశారనమాట దాన్ని బట్టి ఎజ్రా విన్నప్పుడు చాలా బాధపడి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు చూడొచ్చు అయితే ప్రియులారా ముఖ్యంగా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఆరో వచనంలో ఒకటి ఏం చెప్తాడంటే నా దేవ నా దేవ నా ముఖము నీ వైపు ఎత్తుకుంటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను మా దోషములు మా తలకు పైగా ఎచ్చి ఉన్నవి మా అపరాధంలో ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నవి ఇక్కడ యజరా చాలా అయినప్పటికీ ఆయన ఆయన సహోదరులు చేసిన తప్పిదాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ఉపవాసం ఉండి దేవుడి దగ్గర గోజాడుతున్నట్లుగా చూడొచ్చు అంటే దేవుడి దగ్గర ఆయన బ్రతిమిలాడుకుంటున్నాడు ఏయన ఆయన నిజంగా పశ్చాత్తాపడి ట్రూ రిపెంటెన్స్ ఆయన పశ్చాత్తాపడి సహోదరుల పక్షంన ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనం చూడొచ్చు అయితే ప్రియులారా ఆయన దేవుడి యొక్క గొప్పతనాన్ని ఎంతో వర్ణిస్తూ దేవ మా దోషాన్ని బట్టి మేము మా రాజులము మా యాజకులము అన్య దేశాల రాజుల వశంలో వాళ్ళ కడ్గమునకు వారి చెరకును దోపునకు వచ్చి ఉన్నాము అని చెప్పేసి చెప్తాడనమాట ఏడవ వచనంలో అదేవిధంగా తొమ్మిదవ వచనంలో ఇంకేం చెప్తాడంటే నువ్వు మా ఎడలను నీవు మా కృప చూపించి ఉన్నావు ఇప్పుడు మరలా మేము మా దేశానికి వచ్చి ఈ మందిరాన్ని కట్టియడానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు అని చెప్పేసి చెప్తాడనమాట అయితే దేవుడి దగ్గర ఈయన ఎంత మొరపెట్టుకుంటున్నాడంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని ఇంకా మన వచనంలో ఆయన ఎంతో చక్కగా చెప్పినట్లుగా చూడొచ్చు ఏం చెప్తాడంటే అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీయు మా మీదికి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలు కొంచెమే మా మీద ఉంచి దేవుడు వాళ్ళని కాపాడి వారిని మరల వాళ్ళ వాళ్ళ మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు అయితే ప్రియులారా నిజంగా మనం ఎప్పుడైతే దేవుడికి అయ్యి ఈ లోకానుసారమైన వాటికి ఆకర్షింపబడతామో దాన్ని బట్టి దేవుడి యొక్క కోపము మన మీదకి వస్తుంది కానీ ఇక్కడైనా ఆయన చెప్పేది ఏంటంటే మా మీద నీ కోపం కొంచెమే వచ్చింది నువ్వు మా దోషములన్నిటిని బట్టి మాకు తీర్పు తీరిస్తే మేము తట్టుకునేవారం కాదు మా దోషంలోకి రావాల్సిన శిక్ష అంతట్లో కొంచెమే మా మీద వచ్చింది అని చెప్పేసి ఎజ్రా అంటున్నాడు అదేవిధంగా ప్రియులారా ఈరోజు కూడా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషాలని బట్టి మనకు తీర్పు తీర్చినట్లయితే మనం ఈరోజు సజీవులుగా వాళ్ళం కాదు మనం ఏమాత్రం ఆయన బిడ్డలుగా పిలవబడడానికి కూడా అర్హులం కాదు కానీ ఆయన మన కోసం సిలువలో మరణించి మన పాపాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించి మనల్ని తన బిడ్డలుగా ఆయన స్వాస్థ్యాన్ని అనుగ్రహించున్నాడు తన బిడ్డలుగా అధికారం అనుగ్రహించున్నాడు కాబట్టి ప్రియులారా మనం కూడా దేవుణ్ణి ఎంతోగానో స్థుతించవలసిన వారమైనాము ఆయన ప్రేమను బట్టి ఆయనని ఆయన సన్నిధిలో మనం నిజమైన పశ్చాత్తాపం కలిగి మన ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కాబట్టి ఏ విషయంలోనైనా మనకు తప్పిపోయినట్లు అనిపిస్తే ఈరోజు మరలా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్దాము ఎందుకంటే ఆయన దయాళుడు ఆయన మనల్ని చేర్చుకునే దేవుడే అన్నాడు దేవుడు మనకు అటువంటి కృపను అనుగ్రహించుగాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా మనం పదవ అధ్యాయం ద్వారా కలుసుకుందాము థ్యాంక్ యూ